2019లో రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే పోస్కో కంపెనీతో స్టీల్ ప్లాంట్ ఒప్పందాలు జరిగాయని ఆరోపించారు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ. ఏపీ వ్యాప్తంగా జరిగిన సంపూర్ణ బంద్ కార్యక్రమంలో ఉమ పాల్గొన్నారు. 7,000 ఎకరాలు అమ్మేయడానికి జగన్ ఎవరని ఉమ ప్రశ్నించారు. రైతులు ఇచ్చిన భూములను అమ్మే హక్కు ముఖ్యమంత్రికి లేదన్నారు దేవినేని ఉమ. రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి ఒప్పందాలు జరిగాయి. 3 సార్లు తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారిని పోస్కో ప్రతినిధులు కలిశారు. ఇవాళ శతమదారులో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 22 ఎకరాలు 1,500 కోట్ల ఆస్తి ఎవరిని అడిగి ఒప్పందాలు చేసుకున్నారు? ఎవరో చెప్పి ఒప్పందాలు చేసుకున్నారు? కార్మిక సంఘాలు చెప్పారా? ప్రజాప్రతినిధులు చెప్పారా? 68 మంది ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తే, ప్రజల బలిదానం చేస్తే, 1,000 ఎకరాల భూములు ఇస్తే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ వచ్చి 40,000 కోట్ల పైగా కేంద్రానికి రాష్ట్రానికి పన్నుల్లో వాటాలు వస్తే, డబ్బులు వస్తే, ఇవాళ మీ స్వార్థం కోసం మీ లాలూచి ఒప్పందాల్లో భాగంగా విశాఖ భూములు కొట్టేయాలనే ఆలోచనతో మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. 7,000 ఎకరాలు అమ్మేస్తాను, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ప్రధానమంత్రి గారికి చెప్పాను, ఉత్తర్వులు రాశానని చెబుతున్నాను. నువ్వెవరు? రైతులు ఇచ్చిన భూములు, ప్రజలు ఇచ్చిన భూములు, భూములు అమ్మడానికి, భూములు తాకట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు?